లోకేష్ ఉంటే కొత్త హీరోని తో లవ్ సీన్ చేయడానికి భయపడుతున్నాడు. అందుకే నేను చెప్పినట్టు చేయి. ఇప్పుడు డాన్స్ మాస్టర్ చెప్పాడు కదా, ఆ డాన్స్ చేస్తా. చేయి ఒకటి. ఇప్పుడు ఏం చేయాలి? ఏమి మేక మందు లేదు అంతే కదా. ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది. తీసుకుని రావయ్యా. నోటో ఏంటి? త్వరగా ఇదిగో తెస్తాను. వెళ్ళు వెళ్ళండి. సరే వాడితో వెళ్ళండి. నేను చెప్పినట్టు చేయండి రా. కాలు సార్ పోయా చూస్తూ నిలబడాలంటరా. ఇదిగో హాయిగా ఇప్పుడు నువ్వు యాక్ట్ చేయొచ్చు. వాడు వెళ్ళిపోయాడు కదా, నువ్వు ఫ్రీ యాక్ట్ చేయి. ఎలాగైనా హీరోయిన్ కాలు పట్టుకోవాలి. పట్టుకోలేవు కదా, పోయి కూర్చో. నేను బయట ఉంటాను, అవసరం అయితే పిలవండి. ఓ ఏ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ సార్, చూస్తూ నిలబడాలంటరా. ఆ కొత్త హీరోయిన్ పిలువురా. ఎస్ సార్. రెడీ స్టార్ట్ సౌండ్. నేను ప్రీత ఆయానమ్మా. ప్రీత డాన్సర్ కాదు, గొప్ప ఇంటి బిడ్డ, ఒకే బిడ్డ. తల్లిదండ్రి గారాభంగా పెంచి సంగీతం నాట్యం నేర్పించారు. ఒకరోజు రాత్రి బందిపోటు దొంగలు వచ్చి ప్రీత తల్లిదండ్రిని హత్య చేసి ఆస్తినంతా దోచుకొని పోయారు. అక్కడి నుండి వాళ్ళు కంటపడకుండా ప్రీత నేను తప్పించుకొని వచ్చాం. ఆనాటి నుండి ప్రీతను కంటికి రెప్పలా నేనే కాపాడుతున్నానమ్మా, నేనే కాపాడుతున్నా. అలాగా అక్కడ షూటింగ్ కానివ్వకుండా గలాడ చేస్తున్నాడు. ప్రీత పక్కన యాక్ట్ చేసి హీరోలందరి చేతులు ఎరగొట్టేస్తున్నాడు. దయచేసి ఇతను లోపలే ఉండవండి. అంటే అవును, ప్రీత కాలికి దెబ్బలు లేదన్నమాట. అయ్యో అదేం లేదమ్మా, ఇతను అక్కడి నుంచి పంపడానికే డైరెక్ట్ గారు కొంత దయచేసి వదలకండి. బయటికి రానివ్వకండి. వద్దు బాబు వెళ్ళదు. ఎంత మనస్తాపాలు తగులు ఉన్నా అన్న తమ్ముని చంపడమా? అయ్యో అన్యాయం అన్యాయం. అవునండి, మా రెండు అబ్బాయి హత్యా ప్రయత్నం, గుండు మిసారా. ఏమండి ఎంత చేశాను? నేనే స్వయంగా చూశాను, అక్కడ చూశాను. భయపడకండి, నేను భయం లేదు. నా బాధతో నేను అవస్థపడుతుంటే అరగంట నుంచి మీరు ప్రశ్నలతో నన్ను వేధిస్తున్నారు. మీరు విచారణ వద్దు ఏమొద్దు మీరు వెళ్ళిపోండి. మీ ప్రశ్నకి సమాధానం ఏం చెప్తాను? నోమా డాక్టర్ బిహేవ్ ఇన్స్పెక్టర్ నేను చెప్తానండి. సార్, మీ అమ్మాయి సుందరతో దెబ్బలాడి పుట్టింటికొచ్చి ఎంతకాలం అవుతుంది? రెండు నెలలు కూడా కాలేదండి. తరచూ భార్యాభర్తలు ఇద్దరు పోట్లాడుకునేవారా? అంత బాగా నాకు తెలియదండి, కానీ ఈసారే పెద్ద పోట్లాట వచ్చింది వాళ్ళిద్దరికి. క్లబ్కు వెళ్ళకూడదని మా అమ్మాయి శాసించడం అతనికి నచ్చలేదట, దాని మీదే వచ్చింది. ఐ సీ.
అసలే అతను ముక్కోపి. ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే పుట్టింటికి పో. నే క్లబ్ పోవడం మానేనని ఖచ్చితంగా చెప్పేశాట. అమ్మాయి కోపం వచ్చి పుట్టింటికి వచ్చేసింది. ఐ సీ. బిడ్డను కూడా పంపనన్నాడు. బిడ్డ కోసం వచ్చినప్పటి నుంచి కూలిపోతూనే ఉంది చిట్టి తల్లి. అతను మళ్ళీ తిరిగి వచ్చి తన భార్యను ఏం చెప్పి తీసుకువెళ్ళాడో చెప్పగలరా? తప్పంతా తనదేనని, క్షమించమని, భార్యను తనతో తీసుకుపోతానని చెప్పాడండి. నన్ను క్షమించండి మామయ్య, మీకు మొహం చూపించడానికి నాకు సిగ్గుగా ఉంది. ఏమిటి నాయనా, గొంతుకు ఎలా ఉంది? ఏం లేదండి, కాస్త జలుబు చేసింది. క్షమించవలసిన తప్పు నువ్వేం చేశావు నాయన? భార్యాభర్తల మధ్య పోట్లాట అర్థం మీద ఆవగింత లాంటిది. అట్టే కాలం ఉండదని మాకు తెలుసు. నీ భార్యను నువ్వు తీసుకువెళ్తానంటే వద్దనడానికి మధ్య నేనేమన్నయ్యా? అమ్మాయి రమా. అవునమ్మా, బయలుదేరు. ఇన్నాళ్ళు నువ్వు బిడ్డలు వదిలేసి వచ్చానని ఊరికే కుమిలిపోతున్నావు కదా, నా మాట విని బయలుదేరమ్మా, బయలుదేరు. పండి, ఇంత పని చేస్తాడని మాకు తెలియదండి. హలో, కుట్టుకున్నారు ఏమిటి గారు? చిన్న దెబ్బ తగిలింది. చిన్న దెబ్బ చూస్తే చిన్న దెబ్బలే, చాలా పెద్ద దెబ్బలాగుందే. చాలా కుట్టుకున్నారు. కారు లో ఎక్కుతుండగా మేము కూర్చుకుంది. ఆహా, అంటే బుల్లెట్ లాగా దిగింది అన్నమాట. అంటే ఇంజక్షన్ అయితే తీసుకున్నారా? అంటే తీసుకున్నారా? అంటే మన డాక్టర్ దగ్గరనా? లేదు, బయట డాక్టర్ దగ్గర. అంటే దెబ్బ కూడా బయట తగిలింది అన్నమాట. మీరు చాలా తెలివైన వారు, మిమ్మల్ని బోల్తా కొట్టించడం చాలా కష్టం. చాలా మంది బోల్తా కొట్టించబోయి వాళ్ళే బోల్తా పడుతున్నారు, అదే నేను జీవితంలో చూస్తున్నాను. మీకు బుద్ధి చూసుకుంటే చాలా ఎక్కువ. చాలా థ్యాంక్స్. ఎందుకు అలా అన్నారు? ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఈ శవాన గురించి మీరేగా చెప్పగలిగారు? నాదే ఉందండి, చూసింది చెప్పాను. పాపం అమ్మాయికురాలి అన్యాయంగా హత్య చేశాడు దుర్మార్గుడు. ఏమన్నారు? మిమ్మల్ని కాదండి, నేను హత్య చేసిన వాడిని అంటున్నాను. వాడి ఇంటికి వచ్చేటప్పుడు ఎలాంటి వాడైనా జమీందార్ గారి కుటుంబ గౌరవం కోసం నేనే జామీన్ మీద రిలీజ్ చేయించా. జామీన్ మీద విడుదల చేశారా? చాలా గొప్ప పని చేశారన్నమాట. రేపు మాపు జమీందారు గారు అల్లుడు కాబోతున్నారు, అందుకు నా హృదయపూర్వక అభినందనలు. ఇంత అడ్వాన్స్ గానా? సాంబరా నాటికి నేను ఉంటాను, వెళ్ళిపోతాను. మీరెక్కడికి పోతారు? మీరు పోతామన్నా పోనిస్తానా? కొంప తీసి నన్ను చంపేస్తారేమిటి? ఇంత తెలివైంది ఉండకూడదని. భలే తమాషగా మాట్లాడతారండి. నా తమాషా ఇంకా మీకే తెలుసండి. మామగారు ఇదిగో వస్తున్నాను. వస్తాను. You are selected. One condition. మహేష్ ఎక్కడ ఉంటే ప్రీతను ఎలా ముట్టుకోవటం? ముట్టుకర్లేదు, ముందుగా అలా ఎత్తుకుని పారిపోవాలంతే. మరీ మంచిది, ముట్టుకోకుండా ఎలా ఎత్తుకోవటం? అది మంచి పాయింట్. ఆ మహేష్ ఇక్కడ ఉండలేక నేను చూసుకుంటాను. ఏ ప్రీత ఇల్లుగా తీసుకెళ్తాను. ఓకే ఓకే. రమేష్, ఒక్కసారి ఇలా వచ్చి కూర్చోనైనా నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. చూడు, నా ఆరోగ్యం రోజు రోజుకి దిగజారిపోతుంది. నే చేయాల్సిన పనులు త్వరగా పూర్తి చేయాల్సిన సమయం వచ్చింది. ఈ ఇంటి మీద విశ్వాసం ఉన్నవాడివి, నా మీద అభిమానం ఉన్నవాడివి నువ్వు ఒక్కడివి. నా తరువాత ఈ ఇంటిని సరిదిద్దగల శక్తి నీకే ఉంది. అందుకని మీనాను నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను.